ఉద్యోగ వ్యాపారములలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీరు చేసే పనులలో స్వచ్ఛత స్పష్టత కనబడతాయి. కీలక ఆర్థిక వ్యవహారములు లాభిస్తాయి. సాయిబాబా సందర్శనం శుభప్రదం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మీ వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ బుద్ధి చాతుర్యంతో కొన్ని కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సూర్య ఆరాధన శుభప్రదం. స్పష్టమైన పంథాతో ముందుకు సాగితే తప్పక విజయం వరిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఒక శుభవార్త వింటారు. కులదైవ సందర్శనం శుభప్రదం. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో అనుకూలమైన సమయం. పట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేస్తారు. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. గురు చరిత్ర పారాయణ మేలు చేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. తెలివితో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కులదైవారాధన మంచిది. ఎన్ని సవాళ్లు ఎదురైనా మీ లక్ష్యం చేరుకుంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమత్ ఆరాధన శుభఫలాలను ఇస్తుంది. పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మిత్రబలం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించటం మంచిది. చేపట్టిన పనులను ప్రశాంత చిత్తంతో పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ప్రవర్తించాలి. ఆరోగ్యం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. విష్ణు సహస్రనామం పఠించడం ఇంకా బాగుంటుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. కాస్త అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారములలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. సూర్యాష్టోత్తరాన్ని పఠించాలి. చేసే పనులలో కొన్ని అవరోధాలు వచ్చినా బుద్ధి కుశలత చేత వాటిని అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యమును కోల్పోరు. కులదైవ నామస్మరణ బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.